High school, college, university. Very good. I get it. You next one. ఇప్పుడు ప్రాపంచికంగా మనం ప్రైమరీ స్కూల్కి వెళ్ళాము, మిడిల్ స్కూల్కి వెళ్ళాము, హై స్కూల్కి వెళ్ళాము, కాలేజ్కి వెళ్ళాము, యూనివర్సిటీకి వెళ్ళాము. అయితే కొంతమంది మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయారు, కొంతమంది ప్రైమరీ స్కూల్ కూడా వెళ్ళాలనుకుంటారు. ఏం సమీ అయితే ఆధ్యాత్మికంగా కూడాను ప్రైమరీ స్కూళ్ళు, మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజు, యూనివర్సిటీ ఉన్నాయి. కనుక దానికోసం ఇది ప్రైమరీ స్కూల్ లో ముక్కు మిడిల్ స్కూల్ ముక్కు ఎక్కడ ఉంది? ముఖంలో ఒక పక్క ఉందా, ఇటు పక్క ఉందా, ఇటు పక్క ఉంది? దానికనే మిడిల్ స్కూల్ ఉంది అసలు. ఓకే, ఇక్కడ భ్రుకుటి మధ్యస్థానము, నాసికాగ్ర స్థానము. భ్రుకుటి మధ్యస్థానము, నాసిక అగ్రస్థానం. ఇది చివరి స్థానం, ఇది ఇది అగ్రస్థానం. అండర్స్టాండ్? సో ఇది కింద ఉందా పైన ఉందా? ఎక్కడ ఉంది? హై లెవెల్లో ఉంది. అండర్స్టాండ్? ఇది హై స్కూల్. ఓకే, తర్వాత ఇక్కడేమో కాలేజ్, ఇదేమో యూనివర్సిటీ. నేను ఇవన్నీ ఏమిటో చెప్తాను వాళ్ళని. ఓకే, చెప్తా. ఫస్ట్ ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్లో చెప్పండి 3+3. చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. 3+3 అంటే 3 పాయింట్లు తినడం లోపల ఉన్నాయి, 3 పాయింట్లు మాట్లాడడం లోపల ఉన్నాయి. నోరు ఎందుకు ఉపయోగపడింది చెప్పండి? ఒకటేమో తినడానికి, రెండోదేమో మాట్లాడడానికి. తినడంలో 3 పాయింట్లు. నేనేమేమి చెప్తానో మీరు అందరు చెప్పండి. యుక్తాహారము, మితాహారము, నిరాహారం. యుక్తాహారం అంటే ఏంటి? ఏది తినాలో అదే తినాలి. మితాహారం అంటే ఎంత తినాలో అంతే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. ఇక నిరాహారం అంటే వారానికి ఒకరోజు ఏమి తినకూడదు నాయన, ఊరికే బకాసులాగా తినద్దు. పిల్లలు కాదు ఇది, పిల్లలు కాదు ఇది, పెద్దవాళ్ళకి. ఓకే, బకాసులు అందరూ ఎంత రోజు తింటారు మీరు? రోజు తప్పు కాదే, అసలు ఇంతమే లేదు. మహాత్మా గాంధీ వారానికి ఒకరోజు ఏం తింటే ఎండ పెట్టినట్టు కదా, మనం ఎండ పెట్టమా? పెట్టాలా వద్దా? పెడుతున్నావా లేదా? పెడుతున్నావా? వారానికి ఒకరోజు హాఫ్ లేదు, ఫుల్ డే చేయి. ఓకే, ఇంకోసారి చెప్పండి. యుక్తాహారము, మితాహారము, నిరాహారం. ఓకే, లంకణం పరమౌషధం. నీకు నీకు ఏదైనా శరీరంలో ప్రాబ్లం వచ్చిందనుకో, ఏ డాక్టర్ తెలిసి పోవద్దు బిడ్డా. వాళ్ళంతా ఆగమాగం చేసి ఇంకేత మరింత గలీసి వస్తుంది నీ శరీరాన్ని. నువ్వు ఏం చేస్తావు అంటే ఎండబెట్టింది శరీరాన్ని. ఓకే, ఎంత పెద్ద శరీర ప్రాబ్లం అయినా జస్ట్ డోంట్ ఈట్ అట్ ఆల్. ఓకే, సో నిరాహారం. ఇప్పుడు భగవద్గీత చెప్పాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నా బోధస్య యోగో భవతి దుఃఖ. యుక్తాహారం అంటే ఇదంతా, ఆ యుక్తం అంటేది ఇక్కడ ప్రైమరీ స్కూల్ సిలబస్. 3 తినడంలో 3 మాట్లాడడంలో. మాట్లాడడానికి చెప్పండి, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. వారానికి ఒకరోజు మౌనము. మహాత్మా గాంధీ ఉన్నాడు మరి, ఆయన అంత గొప్ప లేదు, మనం ఏమైందా? ఏమైనామే మనము యాగం. సో చెప్పండి, యుక్త భాషణము అంటే ఏంటి? ఇంట్లో ఉంటే ఆఫీసు మాట మాట్లాడకూడదు, ఆఫీసు ఉంటే ఇంటి మాట మాట్లాడకూడదు. మిగతా అంటే 3 ముక్కలు మాట్లాడడానికి వస్తే 30 ముక్కలు మాట్లాడకూడదు దుబారా. నిర్భాషణం అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు కీప్ సైలెంట్ 1 డే పర్ వీక్. అర్థమైందా? సో ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఈ ప్రైమరీ స్కూల్లో? 3+3=6. 3 తినడంలో 3 మాట్లాడడంలో. ఇది ప్రైమరీ స్కూల్. ఇంకొకసారి చెప్పుకుందాం, యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. అంటే మౌనం. ఇద్దరు మనుషులు అనుకోండి, 3 వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు అయుక్తము. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకో, పక్క వాళ్ళకి మాట్లాడే ఆలోచన ఎవరు ఇచ్చాడు? నువ్వే వాడు వాయి జడ్జి చేయడానికి ఇంకొకరిని, నీకు ఏమి తెలుసు? పొట్టపొడిస్తే అక్షరం ఒక లేదు నీకు. కనుక ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాత పాసింగ్ స్కూల్ ఎక్కడికి వెళ్తాం? ఏ స్కూలు? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం 2 డిగ్రీలు ఇస్తాయి. ఎవరైతే ప్రైమరీ స్కూల్ పాస్ అయ్యారో వాడికి 2 డిగ్రీలు ఇస్తారు. ఆ 2 డిగ్రీ పేరు ఏంటంటే చెప్తాను, తపస్వి, ముని.
భోజనం విషయంలో కరెక్ట్ గా ఉంటే తపస్వి, మాట్లాడే విషయంలో కరెక్ట్ గా ఉంటే ముని గుర్తుంది. తపస్వి ముని రెండు డిగ్రీకి వస్తారు. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఏంటంటే ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఇది మిడిల్ స్కూల్ అంటే ఇక్కడ యోగి అవుతాడు. అర్జున నువ్వు యోగ్యం కానాయనా అన్నాడు. అంటే తపస్వి భోధికో యోగి జ్ఞాని భోపి మతోధిక కర్మ్యప్యష్టాదికో యోగి తస్మాత్ యోగి భవార్జన. అంటే ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళ కన్నా మిడిల్ స్కూల్ ఎక్కువ అని చెప్పాడు ఆయన క్లియర్గా. తపస్వి అంటే యోగ్యతంగా తపస్వి, జ్ఞాని అంటే ముని అయిన వాడు ఏ ఎప్పుడు మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు అని తెలిసిన వాడే జ్ఞాని అంటే ముని. ఈ తపస్వి యోగికో యోగి, ఈ తపస్సు తర్వాత యోగి అధికుడు కనుక అర్జున యోగి కాదు. తపస్వి యోగికో యోగి జ్ఞాని ద్యోగి మతోధిక కర్మయ్యే మంచి కర్మ చేసేవాడు, మంచి స్కూల్ పెట్టాడు, టీచర్ పెట్టారు, అందుకు డ్రైవర్ డబ్బులు ఇచ్చాను, బంధువులు మంచి కర్మలు వస్తాయి. కర్మయ్యే సాధికో యోగి వేదవ్యాసుడికి గట్టిగా చెప్పకూడదు మనం, ఇవన్నీ ఆయన చెప్పారు మనం. ఓకే, అందుకే యోగి ఎక్కడ ఉంటాం, ప్రైమరీ స్కూల్లో యోగి కావు, అది సిలబస్సే కాదు ప్రైమరీ స్కూల్లో, యోగి మిడిల్ స్కూల్ సిలబస్. యోగం అంటే యుంజతే ఇది యోగ, కలిసి ఉండడాన్ని యోగం అంటారు. శరీరంతో కలిసి ఉంటే హఠయోగము, సంగీతంతో కలిసి ఉండే నాదయోగము, గంధంతో జ్ఞానంతో కలిసి ఉంటే జ్ఞానయోగము, శ్వాసతో కలిస్తే ధ్యానయోగము. నేను సంగీతం నేర్చుకున్నాను నాదయోగం. నేను గంట సేపు కళ్ళు మూసుకుని 200 సంవత్సరాలు నేను హాయిగా నా సంగీతాన్ని పాడుకోవచ్చు, నాకు అంత ఆనందం ఉంది. ఎవడెక్కదా నాకు, నా సంగీతంతో నా నాదంతో నేను లీనమై ఉంటాను. పుస్తకాలు లక్షల పుస్తకాలు చదివాను జ్ఞానయోగం నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస పెడితే యోగి అవుతాడు. అండర్స్టాండ్? ఇక్కడ యోగి అవుతాడు థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ తపస్వి, సెకండ్ డిగ్రీ ముని, థర్డ్ డిగ్రీ యోగి. ఎవడైతే యోగి అవుతాడో నెక్స్ట్ హై స్కూల్కి వెళ్తాడు. ఇది సుదర్శన చక్రస్థానము, ఇది ఆజ్ఞా చక్రస్థానము, ఇది గురు చక్రస్థానం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు చెప్పండి. సుదర్శన, ఆజ్ఞ, గురు. ఇక్కడ చేరినవాడు గురు అవుతాడు అంటే అన్ని తెలుసుకుంటాడు. ఇదేం స్థానం? ఇది మూడవ కన్ను స్థానము. భగవద్గీతలో కృష్ణుడి చేత చెప్పించాడు అర్జునుడికి, రెండు ఆ వేదవ్యాసులే అవన్నీ పాత్ర చెప్పాడు. ఏమి చెప్పాడు, ఒరే అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తేవరా, నాకు నా జన్మలన్నీ తెలుసురా, నీవు కూడా తెలుసురా, బోడి వెదవా నీకు ఎన్ని తెలియదా అన్నాడు. అంటే బోడి వెదవ అనలేదు నేను, కానీ బహూని మే వ్యతీతాన్ని జన్మాన్ని తమ చాల్చిన తాన్యం వేత సర్వాణి నతం వేత్త పరంతప. అంటే ఇక్కడ మూలోకం తెచ్చుకున్నప్పుడు, ఇక్కడ మనసు శూన్యమైనప్పుడు, ఇక్కడ యోగి అయినప్పుడు, ఇక్కడ ఋషి అవుతాడు. ఋషి అంటే ఎవడైతే మూలోకం సంపాదించుకున్నాడో వాడు ఋషి. అంటే కానీ పుస్తకాలు చదివితే ఎవడు పండితుడు అవుతాడు కదా, ఋషి ఎవడు వాడు. అండర్స్టాండ్? ఇక్కడ దర్శనం, సుదర్శనం. సు అంటే హయ్యర్, సువర్ణం అంటే ఏంటి, సు అంటే ఏంటి, వర్ణం అంటే ఏంటి, సుదూరము దూరం అంటే ఏంటి, సుదూ సు అంటే ఏంటి, సుస్థిరము, సుసంపద. సో ఇది సుదర్శన చక్రం. అంటే కళ్ళు తెరిచి చూస్తే మామూలు దర్శనాలు, కళ్ళు మూసుకుని ఇంకే చూస్తే సుదర్శన చక్రము. మీ మనసు శూన్యం కాకుండా మీ మీ మూలోకం తెచ్చుకో. అందరికీ మూలోకం ఉంది కానీ అది చచ్చుపడిపోయి కుళ్ళిపోయి ఉంది, నడవలేక ఉంది. నాకు ఇక్కడ మజిల్స్ ఉన్నాయి కానీ నేను బ్రూస్ లీలా లేకపోతే బాహుబలిలా ఉన్నానా, ఉన్నానా చూపించాలా గ్రేట్ మజిల్స్? సస్తారు మీరు అందరు హార్ట్ ఫెయిల్ వచ్చి. నాకు గ్రేట్ మజిల్స్ లేవు. ఎందుకు లేవు చెప్పండి? నేను సాధన చేయలేదు. ఓకే, ఇక్కడ అందరికీ గొంతులు ఉన్నాయి కానీ మరి బాలమండి కృష్ణ దాకా లేకపోతే ఆనందేశ్వర దాకా ఉన్నాయి గొంతులు, ఎందుకు లేవండి? మనకి లక్ష్యము లేదు, సాధన లేదు.
అండర్స్టాండ్ అలాగే మూడవ కన్య యొక్క లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధన చేస్తే మూడవ కన్య వస్తుంది ఇంజనీర్ కావాలి ఇంజనీర్ వస్తాము మరి సోషల్ సైంటిస్ట్ కావాలి సోషల్ వస్తాము లేకపోతే క్రికెట్ ప్లేయర్ కావాలి మీద అనుకుంటే అది అందరికీ క్షమతలన్నీ ఉన్నాయి అందరికీ మూడవ కన్య ఉంది మనసు ఉంది బ్రూస్లీ కావచ్చు లేకపోతే బాహుబలిగా శివుడు కావచ్చు అండర్స్టాండ్ సో మేడం ఇక్కడ ఏమంటే మూడు డిగ్రీలు వస్తాయి ఇక్కడ రెండు డిగ్రీలు చెప్పండి తపస్వి తపస్వి ముని ముని ఇక్కడ ఒక డిగ్రీ యోగి తస్మాత్ యోగి భవ అర్థం ఓకే ఇక్కడ ఏంటంటే మూడు డిగ్రీలు ఇంత స్వామి వారు చెప్పారు చెప్పండి ఋషి మహర్షి బ్రహ్మర్షి ఋషి అంటే మూడో కన్ను తెలుసుకున్నవాడు ఎన్నో రకరకాల లోకాలు చూస్తుంటాడు వాడు కూర్చుని అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు ఈ కన్ను మూసుకుపించే వాళ్ళంతా ఏం చేస్తారయ్యా బావా అని అడిగాడు ఒరే ఈ కళ్ళు మూసుకునే వాళ్ళు ఏం చేస్తాడు సార్ ఎన్నో విషయాలు అంతర్గతంగా చూస్తుంటాడు ఆశ్చర్యంగా ఆశ్చర్యవత్ పశ్యతి తర్వాత వాళ్ళు కళ్ళు తెచ్చి వాళ్ళు చూసినవని ఆశ్చర్యంగా చెప్తుంటారు ఆశ్చర్యవత్ వదతి వినేవాళ్ళు ఆశ్చర్యవత్ శ్రుణతి అవునా నీకు పెద్దలు కనబడ్డాయా నువ్వు గత జన్మలో అంతర్గత తిరిగావా నేను గత జన్మలో ఒక ముస్లిం సూఫీ సెయింట్ ఈ జన్మలో ఒక బాబన్ బాబాను అర్థమైందా అంతకుముందు నేను క్రిస్టియన్ ఎవరయ్యా నువ్వు అది ఎన్నో జములు ఆడగబెట్టినావు మగబెట్టినావు ఎందుకయ్యా నువ్వు అంత యాంటి పట్టుకొచ్చినవి ఈ మతాలు యాంటి పట్టుకొచ్చినావన్నా ఒక జన్మ గురించి మాట్లాడితే అజ్ఞానము బహు జన్మ గురించి మాట్లాడితే సుజ్ఞానము అందుకే బహుని వే వ్యతీతాన్ని జన్మాన్ని తవచాచిన తాన్యహం వేత సర్వాణి నతం వేత్త అంటే నువ్వు కూడా నీ జన్మ తీసుకోవో అన్నాడు ఎట్లా చూసుకుంటావు ప్రైమరీ స్కూల్లో చేరి పాస్ అయ్యి ఇక్కడ ఎన్ని జన్మలు పడతాయో కదా కూడా మళ్ళీ ఇక కొంతమంది ఇక్కడే ఫెయిల్ అయిపోతుంటారు స్వామీజీ చికెన్ మటన్ అంట వెజ్ నాన్ వెజ్ హోటల్ స్వామి రామచంద్ర ఈ భారతదేశంలో తగలండి ఓకే సో అది తగలంత తగిన మనం మాడు మనం మటు తగవాలి అర్థమైందా హై స్కూల్ పోవాలా ఎప్పుడెప్పుడు చూడలేకమైన ఋషి అంటే అనేక లోకాలు మనకు కనబడతాయి తర్వాత గత జన్మలు చూసుకుంటే మహర్షి తర్వాత అంతా నేనే నేనే అంతా చూసుకున్నవాడు బ్రహ్మర్షి యో మా పశ్యతి సర్వత్ర సర్వంతమై పశ్యతి తస్య అహం ప్రణశామి సత్యమేన ప్రణశ్యతి ఎవరైతే తనలో అన్నింటినీ చూసుకుంటాడో అంతటినీ తనలో తాను చూసుకుంటాడో వాడు హయ్యెస్ట్ ఫెలో అంటే హై స్కూల్ పాస్ విత్ డిస్టింక్షన్ ఇంకొకసారి చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రైమరీ స్కూల్ మిడిల్ స్కూల్ హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ యుక్తాహారము మితాహారము నిరాహారము యుక్త భాషణము మిత భాషణము నిర్భాషణము యోగము శ్వాస మీద లేదు ఇక్కడ ఏమో ముక్కులు ఏముంది మంత్రాలు ఉన్నాయి మంత్రాలు యాడ్ ఉన్నాయి ప్రైమరీ స్కూల్లో ఉన్నాయి నోట్లో ఉన్నాయి ముక్కులో మంత్రాలు ఉన్నాయే ఏమున్నాయి ముక్కలు ఏం లేదు శ్వాస ఉందంతే సుఖమయ ప్రాణాయామం అనాపాన సత్యం అన్నాడు బుద్ధుడు వచ్చే గాలిని పోయే గాలిని గమనించాలా ఇక్కడ యోగి అవుతాడు ఇక్కడ మాటలు లేవు మంత్రాలు లేవు ఇక్కడ ముక్కులో లేవయ్యే అదే ప్రైమరీ స్కూల్లో మూతిలో ఉన్నాయి నోట్లో ఉన్నాయి అది అందుకని చిన్నది ప్రైమరీ స్కూల్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ముక్కులోని కాదు ముక్తికి మంది దారి అందరికీ శ్వాస ఉంది జరంత పెట్టి చూడలే అది పెట్టి చూడకుండా మాట్లాడితే కానీ ఏ వరంగల్ లేకుండా వరంగల్ చిన్న పల్లె ఉంటుంది అనుకుంటే నీ ఇష్టమా నా ఇష్టమా వరంగల్ వచ్చి చూడు ఇది పల్లెనా పట్టణమా చూడువై ఎక్స్పీరియన్స్ ఇట్ యార్ ముక్కులో పోయ్ చెప్పండి అందరూ ముక్కులోని గాలి ముక్తికి మరి దాలి దీన్నేమంటే సుఖమయ ప్రాణాయామము ఇక్కడ అయిన తర్వాత హై స్కూల్ మూడో కన్ను వస్తుంది ఎవరైతే యోగి అవుతారో అంటే మనసును శూన్యం చేసుకున్నారో యోగ చిత్తవృత్తి నిరోధ యోగం అంటే చిత్తవృత్తిని జీరో చేసుకున్నవాడు గంట సేపు కళ్ళు మూసుకున్నా ఒక్క తాట పడరాదు
అప్పుడు ఉడుకొని వస్తుంది. ఫస్ట్ అనేక లోకాలు చూస్తావు, తర్వాత అనేక జన్మలు చూస్తావు, తర్వాత సర్వము తెలుసుకుంటావు, బ్రహ్మర్షి అవుతావు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ట్రై చేశాడు. వశిష్ఠుడు ఆల్రెడీ అయి ఉంటాడు. మరి మనకేం పోయి కాలమే పవన్ కదా, మనం కాదా, మనకు వద్దా, ఏం వద్దా, చికెన్ వాసుకుందా. ఇక్కడ ఏం కావద్దు, ఇంకేముంది, అయిపోయిందంటే అయిపోలే. నువ్వంతా తెలుసుకున్నావు, ఇంకా చెప్పే బాధ్యత ఉంది, లెక్చరర్ బాధ్యత. ఇక్కడ అంతా లెక్చరర్స్ ఉన్నారు. ఏం స్వామి, ఇక్కడ నువ్వు తెలుసుకున్నది ఇక్కడ చెప్పడం, ఇక్కడ ఒక డిగ్రీ ఇస్తారు, దాని పేరు బోధిసత్వ. అదే స్వామి, నీ ఇంటికి వచ్చి వచ్చిన వాళ్ళందరికీ నీకు తెలిసినంత చెప్పకపోతే నువ్వు బోధిసత్వుడు కాదు. ఓకే, బ్రహ్మర్షి అయితే నీ శత్రువులను చంపేశావు, అరిహంతు అయ్యావు, కానీ చెప్పడం మొదలుపెట్టాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకి పక్కింటికి పోవద్దు, ఇంటికి వచ్చిన వాళ్ళని మటుకు వదిలిపెట్టద్దు. బోధిసత్వ అర్థమైందా? ఇంకా పైకి పోతే పక్కింటికి పోయి చెప్పు, పక్క ఊరికి పోయి చెప్పు. మన శ్రీదేవి మేడం ఎన్ని ఊరికి పోయి చెప్తుంది, ఎన్ని స్కూల్స్ పోయి చెప్తాం, లెక్కే లేదు. ఈ యొక్క గొప్ప దుంధుడికి గట్టిగా జపాన్ వెళ్దాం. కిషన్ రెడ్డి గారు, పిల్లల మాస్టర్ అందరూ ఇక్కడ ఉన్నారు. యూనివర్సిటీలో ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, స్పిరిచువల్ కాలేజ్ అంతా, స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దీనికి ఇక్కడి నుంచి ఇక్కడ పోవడానికి 100 జన్మలు పట్టచ్చు, 400 జన్మచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు. ఓకే, వరంగల్కి ఎవడైనా ఎన్నిసార్లు రావచ్చు, ఎన్నిసార్లు పోవచ్చు చెప్పండి, ఎవడిష్టం? అలాగే ఈ శరీరంలోకి రావడానికి ఎవరిష్టం వాళ్ళది? అసలు స్కూల్ చేరని వాళ్ళు రాకే, పైకి లోకాల్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు భూలోకానికే రాదు. వాళ్ళు ఏ మాకు తెలుసు, భూలోకంలో మస్తు గడబడలు ఉన్నాయి, మేము పోనే పోమా.